నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్నాస్ హెల్త్ అండ్ బ్యూటీ. ఈ వీడియోలో చాలా మంది ఎదుర్కొనే మరొక సమస్య దంతాలకి సంబంధించి ఫ్లోరోసిస్ పళ్ళు. ఫ్లోరోసిస్ పళ్ళు అంటే పసుపు పచ్చని పళ్ళు. ఈ పసుపు పచ్చని పళ్ళ సమస్యతో చాలా మంది నలుగురులో కలవడానికి, నలుగురు ఉన్నప్పుడు నవ్వడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఆ పసుపు పచ్చని పళ్ళు అనేవి ఎందుకు వస్తాయి, ఆ సమస్యతో బాధపడే వారికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయో డాక్టర్ మాటల్లో తెలుసుకుందాం. పచ్చగా ఉండడానికి అసలు మామూలుగా 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి ఇంట్రెన్సిక్, అంటే మన లోపల నుంచే పంటి రంగు వేరేలాగా ఉండడం అనేది ఇంట్రెన్సిక్. ఎక్స్ట్రెన్సిక్ అంటే పానులు కానీ సిగరెట్ కానీ లేకపోతే వాళ్ళు వేరే విధంగా పంటికి కలర్ అంటుకునే ఇలాంటి పదార్థాలు తినడం వల్ల వాళ్ళు పచ్చగవ్వడం. అంటే పచ్చగవ్వడానికి నేను ముఖ్యమైన కారణాలు చెప్తున్నాను అంతే. సో ఇంకొకటి, నీళ్ళల్లో ఫ్లోరిన్ ఉండటం వల్ల ఫ్లోరోసిస్ వచ్చిందంట. ఫ్లోరోసిస్ పంటికే కాదు, ఎముకలకి అన్నిటికీ వస్తుంది. వాళ్ళు తాగే నీళ్ళల్లో ఫ్లోరిన్ ఉంది అంటే బాడీ అంతలో కూడా ఫ్లోరోసిస్ వస్తుంది. సో బయట నుంచి అంటే మనంతట మనంగా చేసుకున్న స్టెయిన్స్ని పోగొట్టుకోవాలంటే పళ్ళ శుభ్రం చేయడం వల్ల పోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, శుభ్రం చేయించుకునే ముందు తప్పకుండా ఆ హ్యాబిట్ బ్రేక్ చేసేటట్టు అయితేనే మనం చేస్తాం నేనంటే. సో దిస్ ఈస్ వన్ ఫ్యాక్ట్. లేదు ఇంట్రెన్సిక్ అంటే లోపల నుంచి, అంటే ఇంతకు ముందు అయితే టెట్రాసైక్లిన్ అనే ట్యాబ్లెట్స్ వాడటం వల్ల రంగులు అవన్నీ ఇప్పుడు అలా రంగు మారే డ్రగ్స్ ఇవన్నీ వాటర్ తగ్గిపోయింది, అందరికి అవగాహన వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరోసిస్. ఫ్లోరోసిస్ వస్తే ప్రతి పంటిలో కూడా లోపల నుంచి పచ్చగవడం అనే ఒక గుణం ఉంటుంది. సో ఇలాంటి వాటికి స్థాయిని బట్టి పూర్తిగా ఉన్న చాలా లోతు లేయర్స్ వరకు ఉన్నా కూడా ఏదైనా కూడా బ్లీచింగ్ అనే పద్ధతి ద్వారా పళ్ళని తెల్ల చేసుకోవడం అనేది జరుగుతుంది. అందులో హోమ్ బ్లీచ్ అని, ఆఫీస్ బ్లీచ్ అని రకరకాలు ఉంటాయి. ఆ ఇంటెన్సిటీని బట్టి, ఆ పసుపచ్చతనాన్ని బట్టి మనం బ్లీచింగ్ చేసుకోవచ్చు. లేదు అలా ఎంత బ్లీచింగ్ చేసినా కాదు, పళ్ళకి హాని జరుగుతుంది, సెన్సిటివిటీ వస్తుంది అనుకున్నప్పుడు వాటికి తొడుగులు వేయించుకోవచ్చు. తొడుగుల్లో కూడా రకాలంటే వినియర్స్ అని, అంటే పై పొర వరకే వేస్తారు. అంటే ఆ పచ్చడికి పోయి మీ కొత్త పై వరకే తొడుగులు వస్తాయి, వాటిని వినియర్స్ అని, లామినేట్స్ అని అంటారు. లేదు పళ్ళు బలహీనంగా ఉన్నాయి, రంగు కూడా ఎక్కువ ఉందని ప్రతి పన్ను నెరగదీసి తొడుగులు వేసుకోవచ్చు, వాటిని క్యాప్స్ అంటారు. ఇది ఒక స్మైల్ డిజైనింగ్ లాగా, పళ్ళని రంగు మార్చుకునే పద్ధతి లాగా మనం పరిగణించవచ్చు. సార్ క్యాప్స్ అంటున్నారు కదా మీరు, క్యాప్స్ వేయించుకున్నప్పుడు కొంతమందికి ఊడిపోతూ ఉంటాయి, అవి ఊడిపోతే అసలు మరలా పనిచేస్తాయంటారా? క్యాప్ ఊడిపోయింది అంటే లోపల పన్నుకి ఎటువంటి డ్యామేజ్ కాకుండా క్యాప్ అంతటా ఊడిపోయింది అనుకోండి, ఒక రోజు నుంచి 10 రోజులు, వారం 10 రోజుల మధ్యలో అదే క్యాప్ తీసుకొని దంత వైద్యం దగ్గరికి వస్తే ఆ పళ్ళ లోపల ఆ క్యాప్ లోపల ఉన్న సిమెంట్ తీసేసి మళ్ళీ దాన్ని అమర్చచ్చు. అంటే దాన్ని పెట్టి ఫిట్ అంతా, అంటే సరిగ్గా కూర్చొని ఫిట్టింగ్ అంతా బాగుంటే అదే పనిని మళ్ళీ రీసిమెంటేషన్ చేయొచ్చు. అదేం ప్రాబ్లం, వెరీ రేర్ గా ఊడిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానితో పాటు పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఫర్దర్ గా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ అనేది ముందుగా మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ వాచ్ ఇట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.